నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 1000 మంది వరకు యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఉత్సాహంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నది. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేది మంచి అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ వంతు సహాయం చేయాలా, వాళ్ళ వంతు కృషి చేయాలా, అది మనందరి యొక్క బాధ్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక పురోగతి బాగా ఉంది. మిగతా రంగాల్లో కూడా మనం చాలా ముందున్నాం. పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నది. టెక్నాలజీని చాలా బాగా వినియోగించుకుంటూ కేసుల సత్వర పరిష్కారానికి, కేసులు కాకుండా నిరోధించడానికి వాటిని వాడడం జరుగుతూ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటిలో సుమారుగా ఒక 70% వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నవి. మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 50,000 వరకు సీసీ కెమెరాలు ఉన్నవి. వాటి ద్వారా నేరాలను జరగకుండా నియంత్రించడంలో, జరిగిన నేరాలను డిటెక్ట్ చేయడంలో అవి మంచి పాత్ర పోషిస్తున్నవి. అదేవిధంగా డయల్ హండ్రెడ్ ఎవరన్నా కాల్ చేస్తే వితిన్ మినిట్స్లో ఆ నేరస్థలానికి వెళ్ళి నేరం జరగకుండా నిరోధించడానికి, నేరస్థులను పట్టుకోవడానికి ఈ డయల్ హండ్రెడ్ ఉపయోగపడుతున్నది. పోలీస్ శాఖ బ్లూ కోల్స్, పెట్రోల్ కార్స్ ఎప్పుడు నిరంతరం మూమెంట్లో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి ఎవరన్నా వెళ్ళినట్టయితే ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళతో పోలీసు మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉన్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. అదే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉన్నది. కానీ నేరస్తుల విషయంలో మాత్రం పోలీస్ శాఖ ఎప్పుడైనా కఠినంగానే వ్యవహరిస్తుంది. పోలీసులు ఎప్పుడు 24 గంటలు 24x7 పబ్లిక్కి అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది ఏర్పడ్డా కూడా పోలీస్ శాఖ అనేది అన్ని వేళలా ముందుంటుంది, అన్ని వేళలా ప్రజల కోసం పనిచేస్తుంది.